అనుబంధాలు ఐదవ భాగం నాలుగవ భాగంలో అమెరికాలో వాగ్దేవి భువన మావయ్య భర్త వ్యవహారం చూసి నిర్ఘాంతపోతుంది మరుసటి రోజే భువనం తీసుకుని తాహిర్ సహాయంతో ఇండియాకి తిరిగి వస్తుంది అందరూ వీసా నెపం పెట్టి భువనని ఇండియాలో ఉంచుతారు ఇంతలో భువన భర్త మరణిస్తాడు భువన తిరిగి చదువు కొనసాగిస్తుంది వాగ్దేవి తల్లి డైరీ తీసి గతం గురించి చదువుతూ ఉంటుంది కథ కొనసాగుతుంది ఆవిడ లోగొంతుకుతో తల్లి ఈ విధంగానే మా అత్తగారు కూడా ఆవిడ అవసాన దశలో నన్ను పిలిచి కుటుంబ రహస్యం చెప్పారు మా మామగారు షోకిల్లా మనిషి భార్యకి అప్పటికే రెండు కాన్పులై దెయ్యపు పిల్లలు అంటే కళ్ళు చెవులు లేకుండా ఒకసారి కాళ్ళు చేతులు లేకుండా మరోసారి పుట్టి పుట్టగానే పోయారట ఆ తరువాత వైద్యుణ్ణి సంప్రదిస్తే మా మామగారి తండ్రికి కన్నపిల్లతో సంపర్కం పెట్టుకుంటే సుఖరోగాలు తగ్గుతాయని చెప్పారట ఇప్పటికీ చాలామందికి ఆ నమ్మకం ఉంది ఆయనకు కరణం గారి కొడుకు తోడుగా ఉండేవాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా వెంటే వెళ్ళేవాడు అరవై ఏళ్ళుంటాయి తిరుచూర్ణం బొట్టు పెట్టుకుని అందంగా ఉండేవాడు ఆ కుర్రవాడికి ఆ ఊరి మునసపు గారి ఇలాకా మనిషికి పుట్టిన పిల్లతో స్నేహం ఏర్పడింది కరణం బుద్ధులని ఉపయోగించి కొడుకు ఎక్కడ ఆ పిల్లను మనవాడుతాడోనన్న భయంతో తనకొక కన్నపిల్ల తెలుసునని మీ మామగారి తండ్రికి ఆ పిల్లని అంటగట్టడానికి చూశాడు అయితే ఆ పిల్ల ఈ కుర్రాడు కలుసుకున్నారని ఆ పిల్ల నిలతప్పిందని కరణానికి తెలియదు ఈయన కరణం కొడుకుని యధాప్రకారం వెంటబెట్టుకుని వెళ్ళాడట ఆ పిల్ల తల్లి పెద్ద జాన కూతురు సంగతి తెలుసు తనకి కూతురు చేతనే ఆయనకి బాగా తాగుడు పోయించి ఆయన మగతలో ఉన్నప్పుడు తల్లి దగ్గర పడుకునేదట కరణం కొడుకు ఆ పిల్ల పక్కగదిలో జల్సా చేసుకునేవారట వాడు ఆ పిల్లమెడలో పసుపు తాడు కట్టాడట ఆయన భార్యకు మూడవసారి కడుపు వస్తే ఏడ్చిందట అత్తగారి దగ్గర ఈసారి ఏదయ్య పిల్లవాడు పుడతాడో మంత్రసాని పిలిపించి ఏమందో మాకో వేయించి కడుపు తీయించేయండి అని ఆ రోజుల్లో పిల్లలు లేని వాళ్ల జమీలు ప్రభుత్వాలు తీసుకుంటుందన్న వార్త ప్రబలంగా ఉండేది ముసలావిడకు భయం వేసిందట ఎక్కడ పిల్లలు లేక తమ జమి పోతుందోనని కరణం కొడుకుని పిలిచి ఏరా అబ్బాయి మీ యజమాని గారు పోతూ ఉంటారే ఆ కన్ని పిల్ల ఎలాంటిది అని అడిగిందట ముందు నాకేం తెలుసు అన్నాడట ఆవిడ తన రహస్యం కనిపెట్టేసిందని తెలుసుకొని చెప్పు అందట దాంతో చిన్నవాడేమో భయపడి అమ్మగారు ఆ అమ్మాయిని నేను మా నాన్నకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాను ఆయనకు ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టమని తెలుసు కానీ నేను పెళ్లి చేసుకున్న సంగతి తెలియదు నన్ను ఎలాగైనా మార్చాలని ఆ పిల్లను జమీందారు గారికి అంటగట్టాడు మా నాన్న కానీ అప్పటికే ఆ పిల్ల రజస్వలైందని కడుపుతో ఉందని అయ్యగారికి చెప్పలేదు అని బావురు మన్నాడట ఏడవకు తెర తొగిలి తొలగించి లోపలికి రా నిన్ను సరిగ్గా చూడని ఒకసారి కిటికీలోంచే దూరంగా చూశాను అని పిలిచి బాగున్నావు ఆరోగ్యంగా ఉన్నావు మీ నాన్నలాగా కాకుండా నిజాయితీ పరులో ఉన్నావు నీ రహస్యం బయటపెట్టను నాకొక సహాయం చేయి నీకు పుట్టబోయే బిడ్డను పుట్టగానే నాకు తెచ్చివ్వాలి అందట అమ్మా అంతకంటేనా నా బిడ్డ ఇక్కడ పెరగడం కంటే నాకు ఇంకేం కావాలి అన్నాడట అతను ఆవిడ కాళ్ల మీద పడి అయితే ఈ సంగతి ఎవ్వరికీ తెలియకూడదు తెలిసిందా నీ అంతం దగ్గర పడినట్లే అని చెప్పి పంపేసిందట జమీందార్లతో సంబంధాలు ప్రాణాంతకాలని కనుక అతను అతి జాగ్రత్తగా మసులుకున్నాడు ఆ పిల్లకు జమీందారు గారి భార్య కంటే ఒకరోజు ముందు పండంటి పిల్లవాడు పుట్టాడట ఆ పిల్లవాడిని తల్లితో పాటు తెచ్చి ముసలావిడి గదిలో ఉంచారట మరుసటి రోజు జమీందార్ భార్యకు పురుడొచ్చి యథాప్రకారం వికారంగా ఒక పిల్ల చచ్చిపోయి పుట్టిందట తల్లికి స్పృహప్పి పడిపోయిందట వెంటనే ఆ పిల్లను తీసేసి పక్కలో ఈ కరణం కొడుకు బిడ్డను పెట్టారట ఆవిడికి కా స్పృహ రాలేదట ఆ బిడ్డ జమీందారు గారి కొడుకుగా చలామణి అయ్యాడు అంటే కరణం గారి కొడుకుకి మనసబు గారి ఇలా కాకు పుట్టిన పిల్లకు పుట్టిన బిడ్డ జమీందారు వంశానికి వారసుడయ్యాడు నీ భర్తకు తండ్రయ్యాడు అనకూడదు కానీ తల్లి ఏడు తరాల వరకు బుద్ధులు వంశపారంపర్యంగా వస్తాయంటారు మీ ఆయనకు ఆ పెద్ద మనిషి మునసపు గారి బుద్ధులొచ్చాయి మీ మరిదికి కరణం బుద్ధులొచ్చాయి ఇక ఈ భారం తీరింది నాకు అంటూ గుండె పట్టుకుంది రెండు చేతులతో ఈ రహస్యాలు నీకు కూడా చెప్పి ఉండాల్సింది కాదు దాచుకోలేక చెప్పింది ఈ రహస్యం నాతోనే అంతమైపోవాలనుకున్నాను ఆయమ్మ వింది కానీ తను ఎక్కడా బయట పక్కనియలేదు జగదీశ్వర్ ఎంతసేపు వంశం కుటుంబం అంటూ నిన్ను మందలించడం చూశాక ఈ వంశరహస్యం మీ ఇద్దరికి తెలియాలనిపించింది ఈ సంగతి మీ నాన్నగారికి చిన్నానార్ చిన్నాన్నగారికి కూడా తెలియదు ఈ రహస్యాన్ని జగదీశ్వర్కి చూపించి ఆ తర్వాత పూడ్చిపెట్టాయి ఇంతకీ కరణం గారి కొడుకు మున్సఫ్ గారికి పుట్టిన ఆ పిల్ల అంటే మా మామగారని కన్న తల్లిదండ్రులు ఏమయ్యారు అని అడిగాను అత్తగారికి ప్రాణం పోయే ముందు వాళ్ళిద్దరికీ మా అత్తగారి డబ్బిచ్చి చిన్నపట్నమో కలకత్తాయో వెళ్ళి బ్రతకమని పంపేసిందట అయితే వాళ్ళిద్దరూ ఇకన కలకత్తా బండి పట్టాలు తప్పి పడిపోయిందట ఆ ప్రమాదంలో ఎంతోమంది చనిపోయారు అందులో వీళ్లు ఉన్నారట అంటూ కన్ను ఆవిడ చదవడం ముగించి ఆశ్చర్యంతో ఆలోచనలో పడింది అయితే తన ముత్తాత ఒక కరణం గారి కొడుకుకి మునసబు గారి ఉంపుడుగత్తె కూతురికి పుట్టారన్నమాట తనకెందుకో అక్కడికి వెళ్ళి కరణం గారి మునసబు గారి కుటుంబీకులను ఒకసారి చూడాలనిపించింది ఈ ధనవంతుల ఇళ్లల్లో జమీందారుల ఇళ్లల్లో ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో అది చదివాక అన్న మీద జాలేసింది పిచ్చివాడు వంశగౌరవం కుటుంబ ప్రతిష్ట అంటూ గంతులేస్తాడు ఇది తెలిస్తే ఏమైపోతాడో అనుకుంది తను ఆయమ్మ సునాయాసంగా నిద్రలోనే పోయింది ఆవిడ మరణంతో ఒక శకం పూర్తయింది అనుకుంది తను పృథ్వీకి పెళ్లి సంబంధాలు చూడమని కనకం రోజు గుర్తు చేయడమే కుటుంబాలలో ఎన్ని రహస్యాలున్నా అన్నింటినీ దాయడం కష్టమే కనకం పుట్టుక చితికిపోయిన జమీందారికి అయినా కనకాన్ని చేసుకున్న ఠాకూర్ రాజస్థాన్ వాడని చిత్రకారుడనే తప్ప మిగతా విషయాలు తెలియవు పెళ్ళి అనగానే వివరాలు అడుగుతారు అతనికి వేరే ఆస్తిపాస్తులు లేవు తన దగ్గర ఉద్యోగం తప్పిస్తే పృథ్వీని పిలిచి మీ అమ్మ నీకు పెళ్లి చేయాలని ఆతృత పడుతోంది నువ్వు జైపూర్లో ఉన్నప్పుడు ఎవరినైనా ప్రేమించడం లాంటిది జరిగిందా అని అడిగింది తను అతను తలవంచుకొని వంచుకొని అలాంటిదేమీ లేదు మేడం అన్నాడు సిగ్గుపడుతూ పోనీ మీ నాన్నగారి తరపు వారితోనైనా మీకు దగ్గర సంబంధాలు ఉన్నాయా నాకు నాకు ఆ వివరాలు తెలియవు నేను ఎప్పుడు హాస్టల్లోనే ఉండి చదువుకున్నాను అప్పుడప్పుడు సెలవులకు మాత్రమే ఇంటికి వెళ్ళేవాడిని ఎలాంటి అమ్మాయిని చూడమంటావు బాగా చదువుకొని ఉద్యోగం చేసే అమ్మాయా కొద్దిగా చదువుకొని ఇంటి పట్టున ఉండే పిల్ల తెలుగమ్మాయా రాజస్థానీ అమ్మాయా ప్రస్తుతం ఎవరిని చూడొద్దు మేడం ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అని నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు కనకం విని నెత్తి కొట్టుకుంది మొన్నటిదాకా అమ్మ దగ్గరుండి చూసుకుంది ఇప్పుడు ఎవరైనా తనని దగ్గరుండి చూసుకోవాలి కదా పోనీ పెళ్ళయ్యే వరకు నువ్వు అతని దగ్గరుండు అతను ఫ్యాక్టరీకి వెళ్ళాక మా సంగతి చూడు బట్లర్ ఉండనే ఉన్నాడు కదా అంది తను లేదమ్మా మీ తర్వాతనే ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదలవద్దని చెప్పింది మా అమ్మ ఆనాటి వారికున్న ప్రేమాభిమానాలు బాధ్యతలను తలుచుకుంటే అబ్బురంగా ఉంటుంది అని అప్పటి సంగతుల్ని తలుచుకుంటూ ఉండిపోయింది తను అలాగే నిద్ర పట్టేసినట్లైంది అత్తా అంటూ భువన వచ్చి పిలిచేసరికి దిగ్గున లేచింది అత్త ఎవరో ఏదో పత్రిక నుంచి వచ్చారు నువ్వు ఇంటర్వ్యూ ఇస్తానన్నావట అంది అవును ఆ మాటే మర్చిపోయాను హాల్లో కూర్చోబెట్టి వస్తున్నాను అని లేచి తల సర్దుకొని హాల్లోకి వెళ్ళింది తనను చూడగానే లేచి నుంచుని నమస్కారం మేడం అన్నారు ఇద్దరు వచ్చారు దేనికి అంది నవ్వుతూ ఇతను ఫోటో తీస్తాడు మా ఫోటోగ్రాఫర్ మేడం నేనందుకు తయారుగా లేనే మీరు ఎలా ఉన్నా బాగుంటారు మేడం అన్నాడు విలేకరి ఫోటోగ్రాఫర్ కెమెరా సర్దుకొని క్లిక్ అనిపించాడు దేనికయ్యా నాతో ఇంటర్వ్యూ అని అంతగా తను ఉత్సుకత చూపలేదు సామాన్యంగా తను తనని గురించిన ప్రచారం చేసుకోదు వెనక ఉండి తను చేసే పనినే ముందుకు పెడితే మంచిదని తన ఉద్దేశం అయినా పేపర్ వాళ్ళు ఊరుకోవడం లేదు ఎంత చెప్పినా ఒకసారి ఇచ్చేసి మొక్కుబడి తీర్చుకుంటే ఇక ఆ తర్వాత ఎవ్వరూ తనని బాధించరని ఆ ఇంటర్వ్యూకి ఒప్పుకుంది మీరు పారిశ్రామికవేత్త కదా మీకు ఈ సాహిత్యం సంగీతం మీద అభిరుచి ఎలా కలిగింది మా తాతగారి ప్రోద్బలంతో మా అమ్మ నాన్న నాకు వాగ్దేవి అని పేరు పెట్టారు అందుకే ఈ భవనానికి వాగ్దేవి నిలయం అని పేరు పెట్టి ఉంటారు అన్నాడు విలేకరి కేవలం నా పేరు మీదే పెట్టాలని కాదు ముఖ్యంగా మా అమ్మగారికి ఈ వాగ్దేవి నిలయం సంగీత సాహిత్యాలకు నిలయంగా ఉండాలన్న అభిలాష ఉండేది వారు రచయిత్ర కాదు రాస్తే బ్రహ్మాండంగా రాయగలిగి ఉండేది పోనీ సంగీతంలో బాగా ప్రవేశం ఉందా దురదృష్టవశాత్తు ఆవిడ చిన్నప్పటి నుంచి అర్భకంగా ఉండేది అందుచేత ఎక్కువ శ్రమపడి ఏమీ నేర్చుకోవడానికి వీల్లేకపోయింది సారీ అండి మాకు తెలియక అలా అడిగాం పర్వాలేదు మా తాతగారు అంటే మా అమ్మ నాన్నగారికి కూడా వాటి మీద మక్కువ ఎక్కువ కేవలం ఉర్దూలో విద్యను నేర్పిన రోజుల్లోనే ఆయన మా అమ్మమ్మకు అమ్మకు ఇంటి దగ్గర మాస్టర్లను పెట్టి తెలుగు ఇంగ్లీష్ సంస్కృతము నేర్పించారు ఎవరు మీ తాతగారు చంద్రశేఖర్ గారు వరంగల్లో వారి పేరున ఒక బాలికా విద్యాలయం ఉంది వారేనా పర్వాలేదే మీకు తెలుసన్నమాట అంతేకాదు వారు ఆ రోజుల్లో ఉద్యమకారుల్ని ఆదరించేవారని రజాకారులు వారిని చంపేశారని అవును ఆయనే మీరు ధనవంతులే కాకుండా గొప్ప చరిత్రగల కుటుంబంలో పుట్టారంటే మీ మీద ఇంకా గౌరవం పెరుగుతోంది ఒకవేళ అలాంటి కుటుంబంలో పుట్టి ఉండకపోతే గౌరవం పెరిగేది కాదా ఇంకా పెరిగేది ధనవంతులు కాకపోయినా అతి సామాన్య కుటుంబంలో పుట్టిన వాగ్దేవి గారు కష్టపడి స్వయం కృషితో పైకొచ్చారు సంగీత సాహిత్యాలకు ఆకారమైన సరస్వతి వాగ్దేవి గారు అని రాసేవాళ్ళం అతని మాటలకు నవ్వాగలేదు అలా రాసేవారా బాగుంది ఎంతైనా ప్రతిష్టగల కుటుంబంలోని వారికి గుర్తింపు త్వరగా వస్తుందని నాకు అనిపిస్తోంది అది నిజమే మేడం మన రాష్ట్రంలో అకాడమీలను రద్దు చేశారు కదా అది మంచి పనేనంటారా మంచో చెడో నాకు తెలియదు ఎందుకు రద్దు చేశారో కారణాలు తెలిస్తే గానీ నేనేమి చెప్పలేను వాటిని తెలుగు విశ్వవిద్యాలయంలో చేర్చారని విన్నాను అంత మాత్రం చేత అకాడమీలు ఉండకూడదనుందా లేదు మీరు మీ సాహిత్య కార్యక్రమాల గురించి కానీ సంగీత కార్యక్రమాల గురించి కానీ పేపర్లో ప్రకటన ఎందుకు ఇవ్వరు ఆ అవసరం లేకుండానే మా హాల్స్ నిండి నిండిపోతాయి నిజంగా ఆ కార్యక్రమాల మీద ఇష్టం ఉన్నవారే వస్తారు అంటే ఇతర కార్యక్రమాలకు అలా రారా ఇతర కార్యక్రమాల గురించి అట్టే తెలియదు ఏదో ఒకటి రెండింటికే పెడుతూ ఉంటాను ఎందుకని బాగుండవానా నేను మాట నాకు టైం లేక ఎన్నో సంస్థలు వెలుస్తున్నాయి ఎందరెందరో కవుల్ని రచయితులను సత్కరిస్తున్నాయి అవార్డులు కూడా ఇస్తున్నాయి అవును కొన్ని పెద్ద పెద్ద అవార్డులు కొన్ని చిన్న చిన్న అవార్డులు అంటే డబ్బెక్కు ఇస్తే పెద్ద అవార్డులు డబ్బు తక్కువ ఇస్తే చిన్న అవార్డులు అంటారా అని మీరంటున్నారు అయితే ఒక సందర్భంలో ఎవరో అన్నారు జ్ఞానపీఠ అవార్డుకు కేవలం వెయ్యి రూపాయలు ఇస్తే దానికి ఇవాళ ఉన్నంత విలువ గౌరవం ఉండేవి కావని అది నిజమే అనుకోండి సత్కారం వేరు అవార్డు వేరు గౌరవంగా ఇష్టమైన రచయితను కానీ వ్యక్తిని కానీ సత్కరించవచ్చు అవార్డుకు ఒకరిని ఎంపిక చేసి ఇస్తారు మీరెందుకు అవార్డులు ఇవ్వరు ఇవ్వకూడదని కాదు ఇవ్వగలిగిన ఆర్థిక స్తోమత మాకింకా రాలేదు ప్రభుత్వం నుంచి గ్రాంట్ తీసుకోవచ్చుగా తీసుకోదలుచుకోలేదు మాకు ఉన్నంతలోనే మా స్థాయి మేరకే కార్యక్రమాలు నడుపుదామనుకుంటున్నాను మీ కార్యక్రమాల స్థాయి చాలా పెద్దదనేది నిర్వివాదాంశం థ్యాంక్స్ మీరొక్కరే చేయగలరా ఒక్కదానివల్ల కాదు ఇప్పుడు కూడా నాకు సాయంగా తోడుగా ఎందరో ఉన్నారు వయసు పైబడుతోంది అందుచేత త్వరలోనే ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేయదలుచుకున్నాను ఇప్పటి వరకు ఎందుకు ఆగారు కేవలం నాకు సంగీత సాహిత్యాల పట్ల ఉన్న అభిమానంతో మా తాత అమ్మగారుల స్ఫూర్తితో మొదలుపెట్టాను అందరూ వీటిని ఎలా స్వీకరిస్తారో తెలియలేదు హైదరాబాద్లో మీ కార్యక్రమాలకున్న పేరు మరే కార్యక్రమాలకు లేదు థ్యాంక్స్ అనుకున్న టైంకి ప్రారంభిస్తారని ముగిస్తారని అందరూ మీ కార్యక్రమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు పర్వాలేదు అయితే ధైర్యంగా ట్రస్ట్ పెట్టి కార్యక్రమాలను కొనసాగించవచ్చు మరొక విషయం మేడం హైదరాబాద్కి ఏ పెద్ద సంగీతకారుడు వచ్చినా రచయిత వచ్చినా మీరు వారిని ఆహ్వానిస్తూ ఉంటారట మీకెలా తెలుస్తుంది వారి రాక ఒక్కొక్కసారి వారు అలా వస్తున్నట్టు మాకు రాస్తారు లేదా వారు వారి స్నేహితులకు రాస్తే వారు మాకు తెలియజేస్తారు ఒక్కొక్కసారి హిందుస్థానీ సంగీత గాయకులు హిందీ ఉర్దూ ఇంగ్లీష్ రచయితలతో కార్యక్రమాలు పెడుతూ ఉంటారు కదా వాటికి వచ్చే వారి జాబితాలు వేరువేరుగా ఉంటాయా కొందరు అన్నింటికి వచ్చి ఆనందిస్తారు హైదరాబాద్ ఎన్నో మతాలకు భాషలకు ఆటపట్టు అయితే తెలుగుకు ప్రాముఖ్యం ఎక్కువ అనుకోండి మీరన్నది నిజమే మీరు వర్ధమాన గాయకుల్ని రచయితల్ని ప్రోత్సహిస్తారు అంటారు అది ఎంతవరకు నిజం పూర్తిగా నిజం వారి కోసం గోష్టులు ఏర్పాటు చేస్తాం చాలామందికి అవి నచ్చుతున్నాయి కూడా చిత్రలేఖనాన్ని ఎందుకు వదిలేశారు దానికి భాషాభేదం లేదు కదా నిజమే నా మనసులో ఈ విషయమే మదన జరుగుతోంది మా అమ్మగారి చిత్రపటం చూస్తే మీకు చిత్రలేఖనం గుర్తుకొచ్చిందా అవును మేడం అది మీ అమ్మగారిదా ఆ పక్కది మా నాన్నగారిది ఆ పక్కన ఉన్నది మా తాత అమ్మమ్మలది మా అమ్మ నాన్నలవి ఒక రాజస్థాన్ చిత్రకారుడు వేశాడు ఆయన కొడుకు పృథ్వీ మా ఫ్యాక్టరీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అతను అవడానికి ఇంజనీర్ అయినా తండ్రి కళ అతనికి వంట పట్టింది ఈ మధ్యనే తెలిసింది అతను ఎంతో చక్కటి చిత్రాలు గీయగలడని ప్రదర్శన పెట్టాడా లేదు ఇంట్లో దాచిపెట్టుకున్నాడు మా అవుట్ హౌస్లో మరమ్మతులు చేయించాలని వెళ్ళి చూస్తే అక్కడ తను వేసిన చిత్రాలు కనిపించాయి అప్పటి నుంచి నా మనసులో చిత్రలేఖనానికి కూడా ఒక హాల్ కట్టిస్తే బాగుండును అనిపించింది ఇంత పెద్ద హాల్ ఉంది అందాక ఇక్కడే పెట్టవచ్చు కదా మేడం గుడ్ మంచి సలహా మాకు సాయం చేయాలి మా సలహా మండలిలో ఒకటిగా తప్పకుండా మేడం మీకు చాలా శ్రమ ఇచ్చాం అచ్చయ్యాక కాపీ తీసుకొస్తాం అని కాఫీ టిఫిన్ తీసుకుని వెళ్ళిపోయారు ఇద్దరు తను ఇక చిత్రలేఖనకు సంబంధించిన ప్రదర్శనలు శిక్షణ కార్యక్రమాలు పెడదామని నిశ్చయించుకుంది అది పృథ్వీతో చర్చిస్తే బాగుంటుందని అతన్ని ఫ్యాక్టరీ నుంచి వచ్చాక తనను కలవమని కనకంతో చెప్పింది సాయంత్రం ఏడు గంటలకు వచ్చాడు పృథ్వీ నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అంది తను పెళ్లి విషయం కాదు కదా మేడం మా అమ్మ అలా అంది బహుశా పెళ్లి విషయమే ఉంటుందని తన మనసులో అదే ఉంది కనుక అలా అనుకుని ఉంటుంది భయపడుకు అది కాదులే ఇంతకీ టీ తీసుకున్నావా వెళ్ళి తీసుకుంటాను మీరు ఏదో అర్జెంట్ పని మీదే పిలిచి ఉంటారనుకొని ఫ్యాక్టరీ నుంచి రాగానే వచ్చాను మీ దగ్గరకు బట్లర్ని కేకేసి వద్దంటున్న ఇద్దరికీ టీ టిఫిన్ తెమ్మంది ఇంతలో భువన కూడా వచ్చింది కాలేజీ నుంచి ఇంత ఆలస్యమైందేమమ్మా అంది తను ఇవాళ కాలేజీలో వ్యక్తిత్వపు పోటీలు జరిగాయి అందుచేత ఆలస్యమైంది నువ్వు పాల్గొన్నావా అవును అంది సిగ్గుపడుతూ ఏ విషయం మీద మారుతున్న కాలంలో కుటుంబ అన్న అంశం మీద మాట్లాడమన్నారు నువ్వేం చెప్పావు ఏ కాలంలోనైనా కుటుంబ వ్యవస్థే వ్యక్తికి గొప్ప అండా అని చెప్పాను శభాష్ బాగా చెప్పావు కూర్చో నువ్వు టీ తీసుకో పృథ్వీతో ఒక సంగతి చర్చించాలని పిలిచాను ఇంతలో నువ్వు వచ్చావు నీ అభిప్రాయం కూడా చెప్పొచ్చు నాతో చర్చించడమా ఫ్యాక్టరీ విషయమా మేడం అన్నాడు పృథ్వీ తనకి నవ్వాగలేదు నీ చిత్రలేఖనం గురించి నా చిత్రలేఖనం ఏమిటి మేడం మా నాన్నగారు చిత్రకారులు నేను కాదు ఎన్నాళ్ళు దాస్తావు నీలో ఉన్న కళని మొన్న హౌస్ మరమ్మతులు ఏమైనా ఉన్నాయా అని వచ్చి చూశాను నువ్వు వేసిన చిత్రాలను చూశాను అవి మీ నాన్నే అనుకున్నాను నువ్వు వేశావని చెప్పింది మీ అమ్మ నిజమా అత్త అంది భువన అతను వెనుక ఆశ్చర్యంగా చూస్తూ ఏం నిజంగా నువ్వు నమ్మలేకుండా ఉన్నావా అంది తను అలా కాదు నాకు ఎవరైనా చిత్రాలు వేస్తున్నారంటే అమ్మ బాబోయ్ ఎలా వేస్తారో అని ఆశ్చర్యంగా ఉంటుంది అంది భువన ఇంతకు నీకు ఇష్టమా కాదా చూడడం ఇష్టం నాకు రాదు కానీ అంది భువన ఎందుకు రాదనుకున్నావు ఒకసారి అమ్మమ్మ తాతయ్యలు చిత్రపటాలు గీసి నీ చిత్రపటం గీయడానికి ప్రయత్నించాను అంది భువన పృథ్వీ అతి కష్టం మీద నవ్వాపుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు భువన అతని వంక చురుచురా చూసింది భువన దాన్ని పోర్ట్రేట్ పెయింటింగ్ అంటారు నన్ను కూర్చోమని నువ్వు ప్రయత్నిస్తే వచ్చేదేమో అంది తను మేడం నేను వెళ్ళనా అన్నాడు అనవసరంగా నవ్వి భువనం నొప్పించానే అన్న బాధ అతని ముఖంలో కొట్టొచ్చినట్టు కనపడింది కూర్చో నేను చిత్రలేఖన ప్రదర్శనలు ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను ఈ హాల్లో ముందు మీ నాన్నగారు నువ్వు వేసిన చిత్రపటాలు ప్రదర్శిద్దామని ఇక ఆ తర్వాత ఫ్యాక్టరీ పన్తో పాటు ఈ సంగతి నువ్వే చూసుకోగలవా అని అడుగుదామని పిలిచాను మీరెలా అంటే అలా కానీ నా చిత్రాలు అంత ప్రదర్శన యోగ్యం కావు అన్నాడు పృథ్వీ అది నాకు వదిలేయి ఆదివారం ఉదయం పూట చిత్రలేఖనంలో శిక్షణ ఇవ్వడానికి ఎవరినైనా చూడాలి అత్తా నేను నేర్చుకోవచ్చా ఎందుకు నేర్చుకోకూడదు ఆదివారం ఒక్కరోజే కదా నీ చదువుకేమీ ఆటంకం ఉండదు అంది తను ఏదైనా తోస్తే అది కార్యరూపం దాల్చే వరకు నిద్రపోదు అనుకున్న ఆరు వారాలకే తమ ఇంటి పెద్ద హాలులోనే పృథ్వీ తండ్రి పృథ్వీ వేసిన చిత్రాలతో ప్రదర్శన పెట్టింది ఆ సలహా ఇచ్చిన విలేకరిని పిలిచింది ప్రత్యేకంగా ఆ విలేకరి ఆ ప్రదర్శనను అపూర్వ ప్రదర్శన అంటూ తను చేస్తున్న పేపర్లో ప్రశంసలు కురిపించాడు చిత్రలేఖనంలో శిక్షణ ఇవ్వడానికి ఎవరూ దొరకలేదు నా స్నేహితురాలు కూడా నేర్చుకుంటానంటోంది ఎప్పుడు మొదలవుతాయి క్లాసులత్తా అని అడిగింది భువన ఇద్దరు ముగ్గురు ఉంటే ముందు పృథ్వీనే పెట్టమంటాను ఆ తరువాత పది మందికి తెలిసి వద్దన్నా వస్తారు పది మంది కంటే ఎక్కువ తీసుకుంటే శిక్షణ సరిగ్గా సాగదు అంది తను ఆ మరుసటి ఆదివారమే పృథ్వీ భువనకి ఆమె స్నేహితురాలకి శిక్షణ మొదలుపెట్టాడు తననుకున్నవన్నీ మొదలుపెట్టింది కానీ వీటన్నింటినీ ఎలా ఎన్ని కమిటీలు వేసి నడిపించగలదు తను ఒక్కతే అనుకుంటూ ఆలోచనలో పడింది తాహిర్ గుర్తుకొచ్చాడు అతను రిటైర్ అయ్యాక హైదరాబాద్ వచ్చేసి తల్లి అక్బర్ బాబా పేరుతో దగాపడ్డ స్త్రీల సంక్షేమ సంస్థ నడుపుతానన్నాడు కదా గుర్తు చేయాలి అతనికి ఆ సంగతి అనుకుంది ఆ రాత్రి ఫోన్ చేసి ఏమిటి అమెరికా కబుర్లు అంది తను భువన మరిదికి ఎంబస్సీలో చిన్న ఉద్యోగం ఏర్పాటు చేశాం మంచివాడే బాగానే పనిచేస్తున్నాడు అన్నాడు అంత చిన్న ఉద్యోగం ఏమిటి అమెరికా అధ్యక్షుడిని చేయమన్లేదా అతని తండ్రి మహాశయుడు ఓ మీకు తెలియదు కదూ ఆయన్ని ఈ మధ్య స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేశారు స్మగ్లింగా అన్నింటిలోనూ ప్రవీణ్డే అన్నమాట ప్రవీణుడు కాదు అందుకనే వెంటనే పట్టుబడ్డాడు అదేదో కమిషన్ వ్యాపార చేస్ కమిషన్ వ్యాపారం చేస్తున్నాడేమో కదా అందులో చాలా అవకతవకలు చేశాడట ఏజెన్సీ తీసేశారు అప్పుడే ఈ స్మగ్లింగ్లో పడ్డాడు పట్టుబడగానే తనని ఎంబసీ ద్వారా విడిపించమని కొడుకుతో కబురు పెట్టాడు విడిపించావా ఇంకా నయం కల్పించుకుంటే నా ఉద్యోగం పోతూ పోతుంది అన్నట్లు మరో రెండు నెలల్లో నేను రిటైర్ కాబోతున్నాను ఆ తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు నాకున్న ఒక్క తండ్రి అనబడే తండ్రి గారిని చూసి బాయ్ చెప్పేసి హైదరాబాద్ వచ్చేస్తాను తండ్రి ఎక్కడున్నారో తెలిసిందా ఇన్నాళ్లుగా ఉద్యోగం చేస్తూ ఆరా తీసి తెలుసుకోగలిగాను ఒకసారి కలిశాను ఎలా ఉన్నారు నాలాగే ఉన్నారు ప్రేమగా మాట్లాడారా ప్రేమ ప్రేమలు ప్రేమలుండవు హోదాలే గాని పైకి చూపరు కానీ వాళ్ళు మనుష్యులేగా లోపల తప్పకుండా ప్రేమ ఉంటుంది జన్మనిచ్చిన తండ్రిని కనుక్కోగలడం చాలా గొప్ప విషయం ఆయన జన్మకారకుడు జన్మనిచ్చింది మా అమ్మ ఏం ఆయన మీద నీకు కోపం పోలేదా కోపమా దేనికి ముసలాయన అయిపోయారు కానీ చూపు బాగా ఉంది మా అమ్మని ఇక్కడే వదిలేశాడు అసలు భార్య పాకిస్తాన్లోనే ఉండిపోయింది కొడుకులతో పాటు ఆయన తాను పుట్టిన దేశంలోనే చచ్చిపోవాలని ఇరాన్ వెళ్ళిపోయారు ఒంటరిగా పని మనిషిని పెట్టుకొని సాదా జీవితం గడుపుతున్నారు నవాబు కదా ఆయన నవాబు హైదరాబాద్లో పాకిస్తాన్లో గరీబీ అయిపోయారు నవాబు కొడుకులకు చదువు సందిలో అబ్బలేదు డబ్బున్నంతకాలం దర్జాగా బ్రతికాడు పాకిస్తాన్ వెళ్ళాక తీసుకెళ్లిన డబ్బంతా అయిపోయింది వాళ్ళేవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఈయన చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఇరాన్ వెళ్ళిపోయారు ఇరాన్లో ఎక్కడ దొరికారు బహ్రెయిన్ దగ్గర ఒక గ్రామంలో తమాషాగా ఉంది కదూ ఏ కథలోనో చదివితే నమ్మలేం ఓ చాలాసేపు అయింది బిల్ ఎంతొచ్చి ఉంటుందో నీకు మీరే చేశారు మీకే వస్తుంది బిల్లు మీకు డబ్బులు ఎక్కలేదు కదా హాస్యం చేస్తున్నారా కాదు రెండు మూడు సార్లు కట్ చేయడానికి ప్రయత్నించాను మీరు గుర్తించలేదు అడుగుతూ పోయారు ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి మూడు నాలుగు పుస్తకాలకు సరిపడా సరుకుని ఐదు నిమిషాల్లో ఇచ్చేసావు బిల్లు కాస్త ఎక్కువైతే పర్వాలేదు త్వరగా వచ్చేయి నీతో మాట్లాడవలసిన విషయాలు చాలా ఉన్నాయి అని ఫోన్ పెట్టేసింది పర్వాలేదు ఇక తాహిర్ సాయం ఉంటుంది తనకి అనుకుంటూ పడుకుంది చిత్రలేఖనానికి ఒక మాస్టర్ దొరికాడు నేర్చుకునేందుకు ఐదారుగురు పిల్లలు వస్తున్నారు రెండు మూడు నెలలకోసారి ప్రసిద్ధ చిత్రాలు మరొకసారి వర్ధమాన చిత్రకారుల చిత్రాలను ప్రదర్శిస్తున్నారు ఆ ప్రదర్శనలు ప్రాచుర్యంలోకి కూడా త్వరలోనే వచ్చేశాయి దానికి కూడా వేరే హాలు కట్టిస్తే బాగుంటుందని అనుకుంది తను ఆరు నెలల తర్వాత తాహీర్ ఫోన్ చేశాడు హోటల్ రిడ్స్లో దిగానని ఇన్ని రోజులు ఎక్కడున్నావు జబాల్ కూడా రిటైర్ అయి ఉండాలి కదా మరో మూడేళ్లు ఉద్యోగంలో పొడిగించారు అతన్ని పని బాగా చేస్తాడు కదా నువ్వు చేయవా చేస్తాను గట్టిగా కావాలంటే ఏదో నాకు ఇస్తారు నాకు ఇప్పటికే విసుగొచ్చేసింది అసలు ముందే రిటైర్ అయిపోదాం అనుకున్నాను కానీ బాధ్యత కాస్త ఎక్కువై అలా చేయలేదు బాధ్యత పెళ్ళి చేసుకున్నావా బాధ్యతను చేసుకున్నాను భార్య బాధ్యతే కాదు సుఖానికి కూడా ఇస్తుంది నాకు తెలియదు దేవీజీ బాధ్యత అనుకొని పెళ్ళి చేసుకోలేదు మరి నాన్నగారి ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఆయనకు డబ్బు పంపవలసి వచ్చింది ఎలా ఉన్నారు హైదరాబాద్ వచ్చేసి ముందు చూసి వస్తానన్నావు కదా చూశాను అంతిమ దర్శనం చేసుకుని ఆయన్ని పరలోకానికి సాగనంపి వచ్చాను ఆయన ఉంపుడుగత్త కొడుకు చేతిలో శ్వాస వదిలారు జీవితం చాలా విచిత్రమైంది తాహేర్ దేవీజీ మనం మారుతున్న కాలంలో పుట్టాం అటు పాత పద్ధతులు ఇటు కొత్త పద్ధతులు రెండూ చవి చూస్తున్నాం అందుచేతనే చాలామంది జీవితాలు విచిత్రంగా అనిపిస్తాయి మనిద్దరం విధివంచుతలమేమో విధిని దేనికి తిట్టుకోవడం అది కాల ప్రభావం సమాజంలో విచిత్ర విభిన్న పద్ధతుల ప్రభావం నిజమే ఏమైనా తాహీర్ నువ్వు వచ్చావంటే నాకు కొండంత బలం వచ్చినట్లుగా ఉంది మీకు ఒకరి సాయం అవసరం లేదు మీకు మీరై జీవించగల శక్తి మీకుంది అలాగే అనుకునేదాన్ని నాన్నగారికి డయాబెటీస్ ఉండేది కదా యాభై ఏళ్ళు దాటగానే నీరసంగా ఉంటుందని డాక్టర్కి చూపిస్తే నాకు డయాబెటీస్ ఉందని చెప్పారు వయస్సు పైబడడం డయాబెటీస్ వల్ల పూర్వమున్నంత శక్తి ఉండడం లేదు విల్ పవర్తో కొట్టుకురావడమే ఈ సంగతి మీరెప్పుడూ చెప్పలేదు ఏముంది చెప్పడానికి మంచి కబుర్ అయితే చెప్పొచ్చు అమ్మ ఆరోగ్యం మంచిది కాదు నాన్నగారిది డయాబెటీస్ ఆయన శ్రద్ధ పెట్టకపోవడంతో అరవై రాకుండానే పోయారు జెనెటిక్గా నేను ఎక్కువ కాలం బ్రతకనేమో ఏమొచ్చినా మీ తల్లిదండ్రులకు ఉండేదా మీ తాత ముత్తాతలకు ఉండేదా అని అడుగుతారు డాక్టర్లు మన చేతిలోనే అంతా ఉంది అనుకుంటే పొరపాటే అనిపిస్తుంది ఈ మధ్య మీరిలా మాట్లాడడం బాగాలేదు జమాల్కి నాకు కూడా మీరే స్ఫూర్తి మీ ధైర్యానికి ఆశ్చర్యపోతూ ఉంటాం ఇంతకీ నువ్వు రిడ్జ్లో ఎందుకు దిగినట్లు ఇల్లు లేదనుకున్నావా పర్వాలేదు కొద్ది రోజులే కదా ఈ లోపల అక్కడ అమ్మ స్థలంలో ఏదో కట్టించారు కదా మీరు అక్కడికి వెళ్ళి చూసి దానికి దగ్గరలోనే ఒక ఇల్లు చూసుకుందాం అనుకుంటున్నాను అసలు దానిలోనే ఒక ఆఫీస్ గది కిచెన్ కూడా కట్టించాం అక్కడే బైరాగి జీవితం గడపాలంటే గడపొచ్చు అమ్మో అక్కడేలా ఉండను అందరూ స్త్రీలే కదా నిజమే కదూ ఆ సంగతి నాకెందుకు తట్టలేదు ఆడామగ తారతమ్యం అట్టే స్ఫురించదు నాకు మగవాళ్లతో మాట్లాడేటప్పుడు కానీ ఆడవాళ్లతో మాట్లాడేటప్పుడు కానీ ఎవరో మరో వ్యక్తితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది కానీ ఆడామగ అన్న తారతమ్యత తట్టదు అందుచేతనే ప్రశాంతంగా మీరు చేద్దామనుకున్న పనులు సవ్యంగా చేసుకుపోతున్నారు ఏదో నడిపిస్తూ వస్తున్నాను ఇక నువ్వు వచ్చావు కొంత బాధ్యత తీసుకుంటావు కదా భువన చదివింది చాలు ఇక పైకి చదవనంటోంది ఏదైనా పనిచేస్తానంటోంది తననే చూసుకోమనండి ఈ పనులు ఈ పాటికి మిమ్మల్ని చూసి నేర్చుకునే ఉంటుంది యువత చేతిలో పెడితే వాళ్ళు బాగానే నడిపిస్తారు ఉత్సాహంతో కొత్త రకమైన ప్రయోగాలు కూడా ప్రవేశపెడతారు మీరు వెనకుండి సలహాలు ఇస్తూ ఉండొచ్చు నువ్వన్నది నిజమే పృథ్వీని ఫ్యాక్టరీతో పాటు చిత్రలేఖనం సంగతి కూడా చూసుకోమన్నాను మంచి మాస్టర్ను సెలెక్ట్ చేశాడు బాగానే నడిపిస్తున్నాడు భువనకు కూడా ఏదో పని అప్పగించండి అయినా మీరేమీ అనుకోకపోతే భువనకి మళ్ళీ పెళ్ళెందుకు చేయకూడదు నాకు వచ్చింది ఆలోచన కానీ అన్నా వదిన మూర్ఖులు ఒప్పుకుంటారో లేదో అని తటపటాయించాను చెప్పడానికి వాళ్ళు ఒప్పుకునేదేమిటి ఏమిటి భువన బాధ్యత పూర్తిగా మీరే తీసుకున్నారుగా అది దగ్గర పెట్టుకునే వారికే ఆస్తి రాసిచ్చేవారికే పెళ్లి చేయడానికి కాదు అని నవ్వింది తను వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకసారి భువనని అడిగి చూడండి ఆ మాట నిజమే రేపు రా ఇంటికి భోజనానికి భువను కూడా సంతోషిస్తుంది అంది మరుసటి రోజు భోజనానికి వచ్చాడు తాహీర్ చెంపలు నెరిశాయి ముందు జుట్టు కూడా కొంచెం నెరిసింది రా రా అప్పుడు అమెరికాలో చూడడమే చాలా మారావు బహుశా మీ నాన్నగారు ఇలా ఉండేవారేమో అచ్చంగా హైదరాబాద్లో పూర్వం ఉండే నవాబులా ఉన్నావు అంటూ స్వాగతం పలికింది కూర్చుని హాలంతా పరికించి చూశాడు ఏమిటి చూస్తున్నావు అంది ఏమీ లేదు అప్పుడు బాబా వచ్చినప్పుడు రావడమే కదా ఏ ఏ మార్పులు చేశారో అని చూస్తున్నాను అప్పుడప్పుడు ఇక్కడ చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేస్తాం వెంటనే మళ్ళీ యథాప్రకారం అన్నీ సర్దేస్తాం ఇంట్లో ఇబ్బంది కాదా అవుతుంది కాస్త నేను భువనే కదా ఉండేది అందుచేత సర్దుకుపోతాం ఇంట్లో మగవాళ్ళు ఉంటేనే సర్దుకుపోలేం మొత్తానికి మా మీదే దెబ్బ కొట్టారు ఇంతలో తాహీర్ అంకుల్ అంటూ వచ్చింది భువన అది అలా పిలు తాహీర్ సాబ్ అంటావేమో అనుకున్నాను లేదంకుల్ ఆ రోజుల్లో నాకు ఎవరిని ఎలా పిలవాలో కూడా తెలిసేది కాదు ఇప్పుడు ఎలా తెలిసింది అత్త నేర్పింది నాకు ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రతిదానికి అధైర్యపడకూడదో ఇంకా ఏమేమి చెప్పారు మీ అత్తగారు నాలాగా జుట్టు నలిసిన వాళ్ళని తాతగారిని పిలవాలని చెప్పలేదా అంకుల్ అని పిలిచావు మీరు తాతగారులా కనపడడం అంకుల్ అంది భువన తన వంక నిశ్చితంగా చూస్తూ వాళ్ళిద్దరి మాటలు వింటూ నవ్వుతూ కూర్చుంది తను భువన కనకమ్మను అడుగు పృథ్వీ వచ్చాడేమో అతన్ని ఇంటికి భోజనానికి రమ్మన్నాను అంది తను భువన పృథ్వీని వెంటబెట్టుకుని వచ్చింది తాహీర్ ఇద్దరిని మార్చి మార్చి చూశాడు తాహీర్ తెలుసుగా పృథ్వీ మన ఫ్యాక్టరీలో ఇంజనీర్ అని గుర్తు చేసింది తను తాహీర్ పృథ్వీతో ఫ్యాక్టరీ విషయాలు అతని చదువు సంగతి అడుగుతూ కూర్చున్నాడు అంకుల్ పృథ్వీ మంచి చిత్రకారుడు అంది భువన నిజమా నీకు కూడా వచ్చా లేదంకుల్ నేర్చుకుంటున్నాను కానీ నాకు చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం ఎదురుగా అమ్మమ్మ తాత చిత్రపటాలు చూడండి ఎప్పటికైనా నాకు అలాగా అత్త చిత్రపటం గీయాలని ఉంది మరి నేర్చుకుంటున్నారా రెండు ఆదివారాలు పృథ్వీ నేర్పారు మాకు ఆ తర్వాత ఓ మాస్టార్ని చూశారు ఆయన నేర్పుతున్నాడు అంకుల్ మీరు నన్ను మీరు అంటున్నారేమిటి నేను మీతో మాట్లాడను అంది భువన తలవంచుకుని ఓకే అనన్లే ఇంతకీ చిత్రలేఖనం పృథ్వీ హయాంలో ఉందన్నమాట లేదు సార్ మేడం గారికి సాయం చేస్తానంతే అన్నాడు పృథ్వీ ఇక మీ కబుర్లు భోజనాలు చేస్తూ కానియండి అంటూ లేచింది తను చాలా రోజుల తర్వాత ఇంట్లో సందడిగా ఉంది అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు కానిచ్చారు దేవీజీ ఇక వెళ్తాను అన్నాడు తాహిర్ లేవడానికి లేస్తూ పృథ్వీ డ్రైవర్ని పిలు నువ్వు కూడా వెంట వెళ్ళి రిట్స్ గది ఖాళీ చేయించి సామాన్ కారులో వేసుకురా తను మరి నా మాట అన్నాడు తాహిర్ గొప్పలు పోతున్నావుగా హోటల్లో ఉండి ఇల్లు చూసుకొని అంటూ తను ఓకే ఇల్లు చూసుకునే వరకు ఇక్కడికే వచ్చి ఉంటాను దేవీజీ కోపం తెచ్చుకోకండి ఎప్పటి వరకు ఇక్కడ ఉండేది నిర్ణయించేది నేను పదండి కార్ తెచ్చినట్టున్నాడు డ్రైవర్ అంటూ పోర్టికోలోకి దారి తీసింది తను హోటల్ నుంచి వచ్చేలోగా అన్నగదిని తాహిర్కి ఏర్పాటు చేసింది ఆ రోజు ఆ రోజు జెట్లాగ్తో విశ్రాంతి తీసుకున్నాడు తాహిర్ మరుసటి రోజు పద ఫ్యాక్టరీకి వెళ్దాం నీ ఆశ్రమం కూడా అక్కడే ఉంది కదా అంది అత్తా నేను రానా నాకింట్లో ఏమీ తోచడం లేదు అంది భువన రా అని పిలిచింది భువన లోపలికి వెళ్ళి బ్యాగ్ చేత్తో పట్టుకొని పరిగెత్తుకొచ్చింది భువనని మురిపెంగ చూసుకుంది భువనలో ఎంత ధైర్యం ఆత్మస్థైర్యం చోటు చేసుకున్నాయో అనుకుంటూ అబ్బురపడింది తను కారు ఫ్యాక్టరీకి చేరుకోగానే కొత్తగార్డు గేటు తెరిచాడు బడేమియా ఎలా ఉన్నారు అని అడిగాడు తాహిర్ గార్డుని బాగానే ఉన్నాడు సాబ్ కానీ మంచం మీద ఉన్నారు నాన్న రిటైర్ అయ్యాక ఈ అమ్మగారు నాకు ఈ పోస్ట్ ఇచ్చారు అని చెప్పాడు అతను పాత వర్కర్లు అక్బర్ బాబా కొడుకు తాహిర్ సాబ్ వచ్చారని తెలిసి చూసి పలకరించి ఎంతో ఆనందపడ్డారు పృథ్వీ యాదవ్ కొడుకుని పిలువు అని అతను అనగానే తాహీర్ నీ గుర్తున్నాడా యాదవ్ ఈయన కొడుకే ఇతను ఈయన ఆయన పోస్టు ఇతనికి ఇచ్చాం పృథ్వీ వర్కర్లందరికీ తాహీర్ రాగానే టీతో పాటు సమోసా స్వీటు కూడా పంచు అంది తాహిర్ జేబులో చేపెట్టి చూశాడు తను మాట్లాడకుండా చేతితో వారించింది దాంతో ఎవరో చేతి మీద చెళ్ళును కొట్టినట్లుగా చటుక్కును తీసేశాడు అలా ఉండాలి అన్నట్లుగా మూతు బిగించింది తను ఆ తరువాత పక్కన ఉన్న తాహీర్ ఇంటికి దారి తీశాడు తాహీర్ సాబ్ ఇది మీ ఆస్తి మీ ఇష్టం వచ్చిన రీతిగా మార్చుకోండి అంది నవ్వుతూ దేవీజీ నేను మీకు చెప్పానుగా నేనేం చేద్దామనుకుంటున్నానో మీరు దానికి తగినట్లుగా కట్టించారు ఎంత ఖర్చైందో చెప్పండి అన్నాడు పృథ్వీక్ తెలుసు తనే దగ్గరుండి కట్టించాడు ఆ లెక్కలు అతను చూపిస్తాడులే అంది వర్కర్లకు ఇళ్ళు కట్టించి చాలా మంచి పని చేశారు దానివల్ల వారికి సౌకర్యంగా ఉండడమే కాకుండా పని కూడా బాగా చేస్తారు దూరం అయితే వచ్చేటప్పటికీ అలసిపోయేవారు అన్నాడు తాహిర్ హమ్మయ్యా నువ్వు మంచి పని చేశానన్నావు అన్న ఒక్కటే గుణిగాడు వర్కర్లను పాడు చేస్తున్నానని వాళ్ళు నెత్తికెక్కి పని చేయరని జోస్యం చెప్పాడు నిజానికి నాన్నగారు బాబా హాయంలో కూడా ఇంతటి లాభాలు రాలేదు అంది తను తిరిగి వస్తూ కారులో హైదరాబాద్ ఎంత మారిపోయింది అన్నాడు తాహీర్ అటు ఇటు చూస్తూ నీకు తెలుసా నేను వర్కర్ల కోసం మూడు ఎకరాలు కొన్నప్పుడు మూడు లక్షలు ఇచ్చాను ఇప్పుడు అది ముప్పై లక్షలు చేస్తోంది అంది మీ ఇల్లు స్థలం కూడా కొన్ని కోట్లు చేస్తుంది ఇప్పుడు ఆ లెక్కన అన్నాడు తాహీర్ అవి తనకు సంబంధం లేనివన్నట్లుగా తన ఆలోచనలో తాను కూర్చుండిపోయింది ఆలోచనల నుండి తేరుకొని తాహీర్ బాబా ఆశ్రమాన్ని ఎప్పుడు ప్రారంభిద్దాం ఇద్దరినీ ఎంపిక చేశాం ఒక ఆవిడ వార్డెన్గా ఉంటుంది రెండో ఆవిడ ఆయాగా ఉంటుంది ప్రకటన కూడా ఇచ్చాం ఇప్పటికే పది మంది వచ్చి కలిశారు వచ్చి నిర్ణయం తీసుకున్నాక ప్రారంభిద్దామని నిన్ను త్వరగా రమ్మని చెప్పాను అంటూ తను పోర్టికోలో కారు దిగింది నేను తీసుకోవాల్సిన నిర్ణయ నిర్ణయం అయిపోయింది ఇక అంతా మీరే చూసుకోవాలి భువన మీ అత్తగారు ఇన్ని బాధ్యతలు పెట్టుకోలేరు బాబా శ్రమం బాధ్యతను నువ్వు తీసుకుంటావా అన్నాడు భువన వైపు తిరిగి తప్పకుండా అత్త ఏమంటుందో నేనేమంటాను వెంటనే చేపట్టమని అంటాను అంది తను నవ్వుతూ భోజనం చేస్తూ అయ్యో మర్చిపోయాను పృథ్వీని కూడా తీసుకురావాల్సింది భోజనం చేసి వెళ్ళేవాడు అవును భువన కారులో తీసుకువెళ్ళాం కదా తన మోటార్ సైకిల్ ఇక్కడే ఉంది ఎలా వస్తాడు అని తను నొచ్చుకుంటూ భోజనం చేసి కొంచెం విశ్రాంతి తీసుకున్నాక భువన నేను బాబా ఆశ్రమానికి వెళ్తాం పృథ్వీని కూడా తీసుకుని లెక్కలవి చూసి అక్కడ ఇంకా కొనవలసిన మంచాలు వగైరాలు అవన్నీ కూడా పృథ్వీతో చర్చించి వస్తాం అన్నాడు తాహీర్ అమ్మయ్య చూసావా చిన్న చిన్న భారాల్ని కూడా ఎంత సునాయాసంగా తీసి పారేస్తావో నేనెంతో మొదలు పడిపోతుంటాను వాటన్నింటినీ తలుచుకుంటూ మీరు అనవసరంగా ఇతరుల సౌకర్యాలను గురించి ఆలోచించి బాధపడతారు ఇందాక పృథ్వీని తీసుకురాలేదని బాధపడ్డారు ఏముంది దానికి బస్లోనో ఆటోలోనో వచ్చేస్తాడు సాయంత్రం కొన్ని వెంటనే తట్టడం లేదు నాకు వయసు మీద పడుతున్న కొద్దీ బుద్ధి చురుగ్గా పనిచేయడం లేదు మీరు వెళ్ళేటప్పుడు పృథ్వీకి ఏదైనా తినడానికి తీసుకువెళ్ళండి అంది తను మూడు గంటల ప్రాంతంలో తాహిర్ భువన బాబా ఆశ్రమం దగ్గరికి వెళ్లారు పృథ్వీని పిలిచి ఇదిగో మీ మేడం భోజనం పంపారు నాకు తెలుసు నుంచో తప్పించుకొని తినేసి ఉంటామని అయినా ఆవిడ తృప్తి కోసం క్యారియర్ తీసుకొచ్చాం అన్నాడు తాహిర్ నవ్వుతూ చీకటి పడుతుండగా తిరిగొచ్చారు ముగ్గురు అంకుల్ ఎంతసేపు అత్త అందరి గురించి అందరి బాగోగుల గురించి ఆలోచిస్తుంది గానీ తన సంగతి ఆలోచించడం లేదు పూర్వంలాగా అత్త ఆరోగ్యం కూడా అంత బావున్నట్లు కనపడడం లేదు అంది భువన ఆదుర్దాగా తను హాల్లోకి వచ్చేటప్పటికే డయాబెటీస్ అదుపులో లేదనుకుంటాను డాక్టర్తో మాట్లాడి ఇంజక్షన్లు తీసుకోవాల్సి వస్తుందేమో తెలుసుకుందాం అన్నాడు తాహీర్ వాళ్ల మాటలకి తన కళ్ళు చెమర్చాయి మౌనంగా వచ్చి కూర్చుంది ఆశ్రమం అంతా తిరిగి చూశాం ఇరవై ఐదు మంచాలు పడతాయి వార్డెన్కి ఒక గది టాయిలెట్తో సహా స్నానాల గది మిగతా వాళ్ళందరికీ రెండు స్నానాల గదులు కట్టి ఉన్నాయి ప్రస్తుతం పది మందిని ఉంచడానికి నిర్ణయం తీసుకున్నాం అవును పృథ్వీ వంటగది కనబడ్డం లేదు అన్నాడు తాహీర్ వెనుకవైపు వసారాలో వంటకి భోజనానికి ఏర్పాటు చేశాం కదా అది సరే వచ్చే నెల ఫస్ట్న ప్రారంభోత్సవం జరుపుదాం అంది తను ప్రారంభిద్దామండి పెద్దగా ఏమీ చేయనక్కర్లేదు అంది నీ ఇష్టం నీకెలా కావాలంటే అలాగే ఏర్పాట్లు చేస్తుంది భువన పృథ్వీ భువనకి సహాయం చేయాలి నువ్వు ఆ పక్కనే ఫ్యాక్టరీలో ఉంటావు కదా అంది తను పృథ్వీ సరేనన్నట్లు తలుపాడు భువన చాలా ఆనందంగా కనబడింది ఎవరికైనా బాధ్యత ఇస్తే మనసు పెట్టి ఆనందంగా చేస్తారని అనిపించింది తనకి తాహీర్ బలవంత పెట్టి తనని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు వేసుకుంటున్న ట్యాబ్లెట్లు పనిచేయడం లేదు సరిగ్గా కొన్నాళ్ళు ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకోమని సలహా ఇచ్చాడు డాక్టర్ వస్తు వస్తు మెడికల్ షాప్ దగ్గర ఆపించి తాహీర్ లోపలికి వెళ్ళి పది నిమిషాల తర్వాత వచ్చాడు ఒక పెద్ద ప్యాకెట్తో ఏమిటి అంత పెద్ద అంది తను ఏం లేదు ఇంజక్షన్ చేసుకోవడానికి కావలసిన సామాగ్రి ఇంటి దగ్గరే రక్తం పరీక్షించుకోవడానికి గ్లూకోమీటర్ మిషన్ తీసుకున్నాను పది రోజులు భువనైక మీ రక్త పరీక్ష చేయడం ఇంజక్షన్ ఇవ్వడం ఈ పని మీద ఉండాలి తనకు ఇంజక్షన్లు ఇవ్వడం ఎలా తెలుసు నేర్పిస్తాం రెండు రోజులు నర్సును పంపమని చెప్పాను డాక్టర్ గారితో ఆవిడ నేర్పుతుంది మీకు భువనకు కూడా అన్నాడు తాహీర్ యమా సీరియస్గా ఇక అతన్ని ఇప్పుడు కదిలించడం మంచిది కాదనుకుని ఊరుకుంది తనెప్పుడు ఇతరులకు చెప్పి వినిపించే తను ఈవేళ చచ్చినట్లు ఈ డయాబెటీస్ పుణ్యమా అని తాహీర్ చెప్పినట్లు వినాల్సి వచ్చింది అనుకుంది కొత్తగా అనిపించింది మరొకళ్ళు తన బాధ్యతను తీసుకుంటుంటే తనకు మందో మాకో చూడడానికైనా తాహీర్ తప్పనిసరిగా పది రోజులు అక్కడే ఉంటాడు ఇక వెళ్తానని గంతులేయడని అనుకుంది తన గదికి భువనని మారమంది ఇంతవరకు వాడకుండా అలాగే ఉంచిన తల్లి గదికి తను మారింది అన్న సూచన ఇవ్వకుండానే వస్తూ ఉంటాడు అందులో భువన కూడా అక్కడే ఉండడం వల్ల కూతుర్ని చూడ్డానికి కూడా వస్తూ ఉంటాడు లేదు కదా తను అనుకుంది తన అనుకున్నట్టుగానే అన్న చిన్నానతో పాటు వచ్చాడు చిన్నాన్నని నాన్నగదిలోకి తీసుకువెళ్ళాడు ఎవరో పడుకుని ఉన్నారు ఎవరది అన్నాడు అన్న తాహీర్ రిటైర్ అయ్యి హైదరాబాద్ వచ్చేశాడు అంది తను అలాంటప్పుడు ఏదో ఇల్లు అద్దెకు తీసుకునో కొనుక్కొనో ఉండాలి అతనికి తెలుసు ఆ సంగతి నేనే కొన్నాళ్ళు ఇక్కడ ఉండమని బలవంత పెట్టాను బలవంత పెట్టి ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది బాబా ఆశ్రమం విషయంలో కలిసి నిర్ణయం తీసుకోవాలి వాగ్దేవి నిలయాన్ని ఒక ప్రజాభవనం చేసేసావు ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం అంటూ జనం అదుపు లేకుండా వచ్చిపోతూనే ఉన్నారు ఇక బాబా ఆశ్రమం అంటూ మరొకటి కూడా ముందు గేట్ దగ్గర కట్టబోతున్నావా అయినా ఈ బాబా పిచ్చి ఎప్పటి నుంచి పట్టింది నీకు ఇది అక్బర్ బాబా ఆశ్రమం మనకేమిటి సంబంధం తాహిర్ని కట్టుకోమను కట్టడం అయిపోయింది మన ఫ్యాక్టరీ దగ్గర ఇక నన్ను సంప్రదించే పని లేదన్నమాట నీకు నువ్వే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నావు ఇది నాకు నచ్చలేదు ఇక ముందు ఇలా కుదరదు నీకు నచ్చిన పని నేను చేయాలని లేదు అయినా ఫ్యాక్టరీలో సగం వాటా నాకు ఉంది నా పాటు నీ వాటని కూడా నేనే నడుపుతున్నాను నష్టాలలో ఉన్నప్పుడు పట్టించుకున్నావా అసలు అవి తీరి లాభాలొస్తుంటే నీకు దానిమీద మోజు ఎక్కువైంది చిన్నాన్నకు అక్కడేమీ తోచడం లేదంటున్నారు భువన్ కూడా ఇక్కడ ఉంటుంది ఫ్యాక్టరీ పవని ఫ్యాక్టరీ పని భువనని చూసుకుంటారు వయసు వచ్చిన పిల్ల ఇంట్లో ఉన్నా నువ్వు పరాయి మగవాళ్ళని ఇంట్లో పెట్టుకుంటున్నావు ఎవరేమైనా ఏదైనా అనుకోవచ్చును అన్న ఇంగిత జ్ఞానం నీకు లేదు ఎవరు పరాయి వాళ్ళు వాడెవడు పృథ్వీ ఇప్పుడు తాహిర్ పృథ్వీ తాహిర్ ఇద్దరూ మన కుటుంబానికి దగ్గర వారే నాన్నగారు బ్రతికుంటే తాహిర్ని అక్కును చేర్చుకునేవారు రజాకారుల టైంలో నాన్న ప్రాణాలు కాపాడి కాపాడింది తాహిర్ నాన్నే అలాగని ఇప్పుడు నెత్తికెక్కించుకుంటావా అవును తాహీర్ రిటైర్ కాకముందు అమెరికాలో ఉన్నప్పుడు అతని సాయంతోనే నీ కూతురికి వీసా తెప్పించమని బ్రతిమాలినంత పనిచేసావుగా ఇప్పుడు రిటైర్ అయ్యాడని హైదరాబాద్లోనే ఉంటాడని చెప్పేటప్పటికీ ఇక అతనితో అవసరం పడదనుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇప్పుడు చిన్నానని ఏ గదిలో ఉండమనను నీ గదిలోనే ఉండమను మరో మంచం ఏర్పాటు చేస్తాను అది బాగుండదు నేను తాహిర్తో చెప్తాను నీకు మొహమాటం అయితే అది నాకు బాగుండదు పైగా చిన్నాన్న ఇక్కడ మకాం వేసి నా మీద ఆజమాంక్షి చేయడానికి వీల్లేదు నీతో పాటు తీసుకుని వెళ్ళిపో నా కూతురు ఇక్కడ ఉన్నందుకైనా ఆయన ఇక్కడే ఉంటారు అయితే నీ కూతుర్ని కూడా తీసుకుపో నీ ఇష్టమేనా తీసుకువెళ్ళను ఈసారి అటో ఇటో తేల్చుకుందామనే వచ్చాను ఏమిటి తేల్చుకునేది భువన అమ్మగారికి ఉత్తరం రాసింది నీకు ఒంట్లో బాగాలేదని తాతగారిలా డయాబెటీస్ వచ్చిందని అంటే నేను త్వరలో చచ్చిపోతాను ఈ లోపలే నా ఆస్తి రాయించుకోవాలని వచ్చావా నువ్వు నిజంగా నాకు తోడబుట్టిన వాడివేనా నాకు ఒంట్లో బాగోలేదని తెలిసి కూడా రాగానే ఎలా ఉన్నావే అని ఆయన అడిగావా తాహిర్ డాక్టర్తో సంప్రదించి మందు మాకు ఏర్పాటు చేశాడు ఆ మాత్రం బాధ్యత నువ్వేనాడైనా తీసుకున్నావా నీకు నుంచి స్వార్థం ఎక్కువ తను పోయాక నువ్వు నన్ను ఇక్కట్ల పాలు చేస్తావనే నాకు స్వతంత్రంగా బ్రతికేటందుకు వీలుగా ఆస్తి ఏర్పాటు చేశారు మన పెద్దలు అదే వాళ్ళు చేసిన పొరపాటు లేకపోతే ఇక్కడ మకాం ఎత్తించేసి ఇక్కడ ఈ ఇంటిని ఫ్యాక్టరీని ఆయన కాడికి అమ్మేసి వైజాగ్ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టేసి దాన్ని పెద్ద పేరుమోసిన ఫ్యాక్టరీగా చేసి ఉండేవాడిని మరి నేనెక్కడుండేదాని మాతో పాటే ఉండేదానివి ఇళ్ళలో ఆడవాళ్ళందరూ ఎలా ఉంటారో అలాగే ఉండేదానివి మొగుడు లేని ఆడదిగా వదినమ్మగారి చీత్కారాలతో మీ కాళ్ల కింద పడి అన్నమాట వాళ్ల మాటలు వినబడి భువ్వరా తాహీర్ హాల్లోకొచ్చారు వాళ్ళిద్దరిని చూసి రాని నవ్వును తప్పించుకొని అయ్యో మా మాటలతో మీ ఇద్దరికి మెలకు వచ్చేసిందా అన్న చిన్నాన్న ఇప్పుడే వచ్చారు అంటుండగా చిన్నాన్న హాలు ప్రవేశం చేశాడు తాహేర్ ఈయన మా చిన్నాన్న మా కుటుంబంలో జీవించి ఉన్న పెద్ద ఇయ్యనే మా వంశ ప్రతిష్టను కాపాడడానికి కంకణం కట్టుకున్నది కూడా ఇయ్యనే మీకు తెలియదేమో మాది జమీందారుల వంశం సూర్యవంశం అట అంది తను ఏమనుకున్నాడో అన్న తలమంచుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు చిన్నాన్న అక్కడ బైఠాయించి వాగ్దేవి ఎవరే ఇతగాడు అన్నాడు తాహీరని మా నాన్నగారి ప్రాణమిత్రుడు అక్బర్ బాబాగారి కొడుకు ఆహా అంటే ఇతనేనా అమెరికాలో పనిచేసేవాడిని సూర్యదేవ వర్మ అతని ద్వారా వీసా ఏర్పాటు చేయమన్నాడు ఈ సంగతి నీకు అన్నమాట అసలు నాకే కదా ముందు ఆ మాట చెప్పాడు మీకు చాలా దగ్గర ఆయన భలేదానివే అతని మ్యాగ్నెట్ ఫ్యాక్టరీలో నాలుగు పైసల వాటా ఉందిగా మీ అన్నకో రెండు పైసల వాటా ఉంది మంచిదే ఫ్యాక్టరీ మాట నాకు తెలియదు కానీ ఆయన ప్రస్తుతం ప్రభుత్వ అతిథిగా ఉన్నారు ఏమంటున్నావు సూర్యదేవ వర్మకు ఫోన్ చేస్తే ఎవరూ తీయడం లేదని అనుకున్నాను అతను అంతటి గనుడే అమెరికా అధ్యక్షుడు అతన్ని సలహాదారుగా తీసుకుని ఉంటాడు చిన్నాన్న నీది అతి తెలివో అమాయకత్వమో అర్థం కావడం లేదు ఆయనకు ఫ్యాక్టరీ లేదు ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు ఏమిటి నువ్వు అంటున్నది అంటూ ఆశ్చర్యపోతూ లేచి నిలబడ్డాడు ఆయన మీ అన్నకు తెలుసా ఈ సంగతి ఏమో నాకు తెలియదు ఆయన చిన్న కొడుకు వదినకు రాసే ఉంటాడు అయితే మీ వదిన అన్న నా దగ్గర దాచిపెట్టారన్నమాట తెలిస్తే ఈ వయసులో మీకు గుండె పగలొచ్చని చెప్పుండరు అయినా మీ వాట ఎంతుంది లేండి పోతే పోయింది బాధపడి ఆరోగ్యం పాడు చేసుకోకండి నేను ఇరవై లక్షలు మీ అన్నయ్య పది లక్షలు పెట్టాం కృష్ణార్పణం అంటూ చేతులు తలపై పెట్టుకొని కుర్చీలో కూలబడ్డాడు చిన్నాన్నగారు రండి బట్లర్ కాఫీ పెట్టాడు గదిలో అంటూ వచ్చాడు అన్న కాఫీ కాదు నాకు పిండం పెట్టు నువ్వు నీ భార్య కలిసి నాకు తిరుక్షోరం చేశారు కదయ్యా నీకు ఇప్పుడే తెలిసిందా ఆ సంగతి వాగ్దేవి నీకు బుద్ధుందా ఈ వయసులో ఆయనకు చెప్పవలసిన విషయమేనా ఇది అందుకోసమే ఆయనకు చెప్పలేదు ఆ సంగతి నాకేం తెలుసు ఆ సంగతి మాటల సందర్భంలో ఆ సంగతి వచ్చింది చెప్పాలని చెప్పలేదు ఏమైనా ఇక ఆయన ఇక్కడే ఉండబోతున్నాడు జాగ్రత్తగా చూసుకో అన్నాడు అన్న చూడు ఈ విషయం మొగ్గలోనే తుంచేయడం మంచిది భువనన్ కూడా నేను చూడవలసిన పనిలేదు తనే నన్ను చూసుకునే స్థితికి వచ్చింది అందుచేత తనతో ఇక నాకు బాధ లేదు బాధ లేదు నాకు అంతగా ఒంట్లో బాగుండడం లేదు ఏ విధమైన అలజడులు పెట్టుకోవద్దని చెప్పారు డాక్టర్లు అయితే ఏమంటావు అన్నాడు అన్న చిన్న ఇక్కడ ఉండలేడు ఈ వయసులో ఆయన ఫ్యాక్టరీని చూసుకోలేరు ఇన్నేళ్లుగా అక్కడ ఉన్న మనిషిని ఇప్పుడు ఇక్కడ ఉండడం అనడం న్యాయం కాదు నీతో పాటు అక్కడే ఉంచుకో అని ఇక ఏ మాటకి ఆస్కారం ఇవ్వకుండా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది ఆ రాత్రి ఇద్దరు వెళ్ళిపోయారు వెళ్తున్నప్పుడు వెళ్తున్నామని కూడా చెప్పలేదు కథ కొనసాగుతుంది